లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ కలలను నెరవేరుస్తూ తక్కువ కాలంలోనే అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి పదంలో సీఎం కేసీఆర్ నడిపిస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. గాంధీజీ స్ఫూర్తితో దేశ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని అవే విలువలను జీవితాంతం పాటిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాల్లో అన్ని దశల్లోనూ స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. ఈ మేరకు ముందుగా కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్టు వారి కోసం 20 లక్షలతో గజ్వేల్ ఏరియా మెడికల్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి వాటికి సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా, రాధాకృష్ణ శర్మ, ఎఫ్డీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, గడ ప్రత్యేక అధికారి ముత్యన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.